ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో 24 గంటల ప్రతిష్టంభన తర్వాత పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రైవేట్ వ్యాపారులు నిర్వహించిన 6840 క్వింటాళ్ల ధరలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మొదట 12% వరకు తేమ ఉన్న పత్తిని మాత్రమే తమ కొనుగోలు చేస్తామని కాటన్ కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. 4150 ధర నిర్ణయించడంతో రైతులు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. నిన్న రాత్రి 10 గంటలకు జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు ఎమ్మెల్యేలు పాయల శంకర్, అనిల్ జాదవ్లు పలు దఫాలుగా సీసీఐ అధికారులతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. అయితే ప్రైవేట్ వ్యాపారాలతో జరిపిన చర్చల్లో భాగంగా ఒక్కరోజు మాత్రం తేమ శాతం పరిగణలోకి తీసుకోకుండా 6840 ధరతో కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో ఈ రోజు ఉదయం 10 గంటలకు ఊతూకం మొదలుపెట్టి కొనుగోళ్లను ప్రారంభించారు. జిల్లా యంత్రాంగం ద్వారా మరియు రైతుల సమక్షంలో నిన్న ప్రారంభమైన సందర్భంగా ధర నిర్ణయం అనేది ఆలస్యంగా నిర్ణయించబడ్డది. సుదీర్ఘ చర్చల అనంతరం సీసీ మన సీసీ వారు అలాగే ప్రైవేట్ వ్యాపారస్తులు ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని 6840 రూపాయలు వితౌట్ మాయిశ్చర్ లేకుండా ఒక రోజు మాత్రమే ఆ ధర కల్పించబడను. దీనికి గాను మేము టోకెన్లు జారీ చేసి ఈరోజు పేమెంట్ తూకము స్టార్ట్ చేశాము. 11 కంటలల్లో కూడా ఎడ్ల బండ్ల కంటతో పాటు కూడా స్టార్ట్ చేశాము. ఇప్పుడు కొనుగోళ్లు సాఫీగా జరుగుతున్నాయి.